Hi everyone, this is Chandu. Welcome to my channel Chandu Forever. Friends, ఈరోజు వీడియోలో నేను మీకు మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఏ యాప్ కావాలి, ఆ యాప్ ఏంటంటే మీకు నేను ఫ్రీగా ఇస్తాను, అది ప్రో వర్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ యాప్ నేమ్ ఏంటంటే VivaVideo Pro. VivaVideo వచ్చేటప్పటికి మీరు అందరూ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు, ప్లే స్టోర్లో ఉంటుంది VivaVideo అని చెప్పి. మీరు దానిలో ఎడిటింగ్ చేశాక మీకు కింద రైట్ సైడ్ కార్నర్లో చూసుకుంటే ఇలా మీకు వాటర్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇచ్చే యాప్లో ఏంటంటే మీకు ఆ వాటర్ మార్క్ అనేది రాదు, సేమ్ దానిలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. VivaVideo అని చెప్పి మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో కానీ మీరు టైప్ చేసి చూసినా కానీ మీకు ఇలాంటి యాప్ అనేది దొరుకుతుంది. ఇలాంటి యాప్ వచ్చేటప్పటికి మీకు 28.49 అంటే ₹30 అనేది మీరు పే చేస్తే కానీ ఈ యాప్ అనేది మీకు ఎవరు ఏంటంటే ఫ్రీగా ఎవరు అంటే మీరు ఇంత అమౌంట్ పే చేస్తే కానీ ఈ యాప్ ఎవరు. ఓకే, మీరు దీన్ని చూసుకుంటే ఈ యాప్ని నేను ఇదే ఫీచర్స్తో ఉన్న ఈ యాప్ని ఏంటంటే నేను మీకు ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్స్. సేమ్ మీకు ఏంటంటే వాటర్ మార్క్ అనేది రాకుండా ఉండడం కోసం మనకి ఈ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాలి. ఈ అమౌంట్ అనేది మీరు వాళ్ళకి పే చేయకుండానే నేను ఈ యాప్ అనేది మీకు ఇస్తాను. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ బ్లాగ్ లింక్ ఉంటుంది. ఆ బ్లాగ్లోకి వెళ్ళిపోతే మీకు కింద స్క్రాల్ చేసుకోండి, అక్కడ ఈ యాప్ ఐకాన్ ఉంటుంది. యాప్ ఐకాన్ కింద డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ చేశాక మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు దీనిలో ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో చేశాను కదా మీకు SCR Pro గురించి, SCR Pro ఎలా వీడియో రికార్డ్ చేయాలనేది. ఆ రికార్డ్ చేసిన వీడియోని ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఓకే, యాప్ అనేది ఓపెన్ చేయండి మీరు, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రో యాప్. ఇక ఫ్రెండ్స్ నేను యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఎడిట్ అని ఉంది, క్యాప్చర్ ఉంది, స్లైడ్ షో అని ఉంది. మీరు ఫొటోస్నే ఉన్న స్లైడ్ షోలు చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, అలాగే మీరు ఉన్న స్టూడియో అంటే మీరు వీడియో ఎడిటింగ్ స్టూడియోలో చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఎడిట్ అని ఉంది కదా, మనం వచ్చేటప్పటికి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ వీడియోని క్యాప్చర్ చేయాలన్నా కానీ ఇక్కడ నుండి క్యాప్చర్ చేసి ఎడిట్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఏదైనా ఫంక్షన్ వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా, అలాంటివి ఏంటంటే ఇక్కడ నుండి డైరెక్ట్గా రికార్డ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, అలాంటివి ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఎడిట్లోకి వెళ్దాం. ఎడిట్లోకి వెళ్ళాక మనం చూసుకుంటే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. వీటిల్లో మనం రికార్డ్ చేయాల్సిన వీడియో ఏది అని ఇక్కడ మన స్క్రీన్ రికార్డర్ అంటే మనం నిన్న వీడియో ఒకటి రికార్డ్ చేసాం కదా, దానికి సంబంధించిన వీడియో ఫైల్ ఇది. ఆ వీడియోని మనం లోడ్ చేద్దాం. దీని వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ నుండి ఎక్కడికి కావాలి, ఈ వీడియో వచ్చేటప్పటికి ఒకసారి ప్లే చేద్దాం. ఈ వీడియోని మనకి ఎక్కడ నుండి ఎక్కడికి కావాలనేది, ఇక్కడ నుండి మనకి ఇక్కడికి సరిపోతుంది అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పార్ట్ అవసరం లేదనుకుంటే దీన్ని తీసేయచ్చు. మనకి మిడిల్లో పార్ట్ పోవాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి కావాలి, అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మనకు అవసరం లేదు, ఇక్కడ నుండి లాస్ట్ వరకు పార్ట్ కావాలి. మిడిల్లో పార్ట్ పోవాలి అంటే మనం ఇక్కడ కట్టర్ ఉంది కదా, ఈ కట్టర్ని యూజ్ చేయొచ్చు. మనం ఒకటి యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ నుండి ఫైల్ని ఇలా డ్రాగ్ చేసుకోండి, మీరు వీళ్ళతో ఇలా డ్రాగ్ చేసుకోండి. మీకు ఇక్కడ నుండి ఇక్కడికి ఈ సెంటర్ పార్ట్ వదిలేసేయాలనుకుంటే వదిలేసేయచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ దీని ఏంటంటే యాడ్ ఉంది కదా, కట్ చేయండి. కట్టర్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ అయ్యాక మీకు ఇక్కడ యాడ్ టు అని ఉంది కదా, యాడ్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆ 2 ఫైల్స్ అనేవి యాడ్ అయిపోతాయి. యాడ్ అయ్యాక ఇక్కడ డన్ ఉంది కదా, డన్ మీద క్లిక్ చేయండి. మీకు అలా ఎన్ని ఫైల్స్ వీడియో ఫైల్స్ కావాలనుకుంటే వేరే వీడియోస్ ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీరు వీడియో అనేది ఇక్కడ లోడ్ చేశాక దీన్ని ఎడిట్ చేయడం అలాగా, దీనికి ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ అలాంటి ఉన్న ఎడిటింగ్స్ ఇవ్వాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ ఎఫెక్ట్స్లో మీరు అన్ని ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేసైనా కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మ్యూజిక్, ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ లేదని మ్యూజిక్ పెట్టాలనుకుంటే ఇక్కడ నుండి మీరు మ్యూజిక్ ఇచ్చేయచ్చు. మీ కస్టమ్ మ్యూజిక్ ఏమన్నా, ఇది యాప్లో ఉండే మ్యూజిక్స్ ఇవన్నీ. మీరు కస్టమ్గా మ్యూజిక్స్ ఏమైనా కావాలంటే మై లైబ్రరీలోకి వెళ్ళిపోయి మీ ఇక్కడ నుండి మీ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎడిట్ అనేది కదా, ఈ ఎడిట్కి వచ్చేస్తే మనం క్లిప్స్ ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ నుండి చేయొచ్చు. అండ్ టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను ఏదైనా యాప్స్ గురించి మీకు రివ్యూ ఇచ్చేటప్పుడు నేను మీకు వీడియో మీద నా రిఫరల్ ఐడి ఇస్తున్నాను. నా రిఫరల్ ఐడి ఎలా ఇస్తున్నానంటే ఇలాగే ఇస్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా ఈ ప్లేస్లో రావాలి వీడియో, ఇక్కడ 15 సెకండ్స్ తర్వాత నాకు ఆ రిఫరల్ కోడ్ అనేది డిస్ప్లే అవ్వాలి. 15 సెకండ్స్ నుండి 20 సెకండ్స్ వరకు అంటే 25 సెకండ్స్ వరకు డిస్ప్లే అవ్వాలి. 10 సెకండ్స్ డిస్ప్లే అవ్వాలంటే మనం ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇలా వేలుతో ఇలా డ్రాగ్ చేసుకొని 50 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. 50 సెకండ్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఉంది కదా, యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టిక్ చేశాక మీకు టెక్స్ట్ అనేది ఏ ఫాంట్లో రావాలి, ఫాంట్ అంటే మీకు ఏ డిజైన్లో రావాలి, మీకు ఇలా రావాలా బ్యాక్గ్రౌండ్ ఇలా రావాలా. ఇక్కడ మీకు చాలా టైప్స్ ఉన్నాయి, ఇక్కడ టైప్ చేసుకుని నేను ఫస్ట్ అయితే ప్లెయిన్ పెట్టేసుకుంటున్నాను. దీని మీద మీరు టైటిల్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి నేమ్ ఇచ్చేద్దాం, మన నేమ్. ఓకే, నేమ్ ఇచ్చేసి మీకు ఏదైనా కోడ్ ఇవ్వాలనుకుంటే కోడ్, నెంబర్ కావాలంటే నెంబర్, ఏదైనా ఏది కావాలంటే అది అక్కడ ఇచ్చేసి ఓకే మీరు ప్రెస్ చేసేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సైజ్ చూపిస్తాడు, మొత్తం మనది సైజ్ కూడా ఇక్కడ నుండి ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి దీనికి ఏంటంటే కలర్స్ ఇచ్చేసుకోవచ్చు మనం. ఈ చందు అనే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి ఏంటంటే కలర్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ నుండి రెడ్ కలర్ కావాలితే రెడ్ కలర్, కలర్ చేంజ్ అవుతుంది చూడండి. గ్రీన్ కావాలితే గ్రీన్, బ్లూ కావలిస్తే బ్లూ, అండ్ రెడ్ ఇచ్చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కావాలంటే వీడియోకి అక్కడ పెట్టేసుకోవచ్చు. వీడియో అక్కడ పెట్టేసాక దీన్ని సెంటర్కి కావాలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇంకా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ సింబల్ ఉంది కదా, ఈ టిక్ సింబల్ మీద క్లిక్ చేయండి. టిక్ సింబల్ మీద మీరు క్లిక్ చేశాక మీకు ఆ వీడియో అనేది ఎక్కడ వరకు రావాలి అనేది, మీకు ఒక 30 సెకండ్స్ వరకు రావాలనుకుంటే 30 సెకండ్స్ వరకు పెట్టేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేసేయండి, అక్కడ వరకే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ వీడియో అనేది అక్కడ వరకే వస్తుంది. ఇంకొకటి మీరు ఇంకా టెక్స్ట్ మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ మీరు స్క్రాల్ చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఇందాక మనం 30 సెకండ్స్ తర్వాత కాకుండా 30 సెకండ్స్ నుండి ఇంకో 10 సెకండ్స్ తర్వాత అంటే 40 సెకండ్స్ దగ్గర నుండి మళ్ళీ మనం ఇంకా వేరే టెక్స్ట్ ఏదో ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి సేమ్ మేనర్ ఇందాక ఎలా చేశారో అలాగే చేసేయండి. ఓకే, ఇలా చేశాక మనకు వీడియో అవుట్పుట్ అనేది ఎలా తీసుకోవాలి. ఇక్కడ మీకు ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫెక్ట్స్ అని, స్టిక్కర్స్ అని, మల్టీ మ్యూజిక్ అని ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సిషన్స్ అంటే మీకు వీడియో ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, అవి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ ఇస్తాను చూడండి వీడియోకి. ఇదిగోండి, ఈ ఎఫెక్ట్ ఇచ్చేసి వీడియోని ప్లే చేస్తా చూడండి ఒకసారి. వీడియో అనేది ఇట్లా బ్లర్గా వస్తూ ఉంటుంది. ఇది ఇచ్చేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్నిట్లో ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఇక్కడ టిక్ మీద క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, ఈ ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేశాక మనం ఎలా తీసుకోవాలంటే క్యాన్సిల్ ఆపరేషన్స్ ఇదే కనుక క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అప్లోడ్ చేశాక మనం ఈ ఎడిటింగ్ అంతా చేశాక అవుట్పుట్ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి షేర్ అని ఉంది, డ్రాఫ్ట్ అని ఉంది. ఇక్కడ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయొచ్చు, షేర్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఆ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయ్యాక ఇక్కడ మనకి ఈరోజు చేసిన ఫైల్స్లో మనం చూసుకుంటే ఈరోజు చేసిన వీడియో ఇది అనుకోండి. ఈ షేర్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయగా మనకి ఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, ఆరో మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ, డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అంటే ఇక్కడ నుండి అప్లోడ్ చేసేయచ్చు. వాట్సాప్లో సెండ్ చేయాలంటే ఇక్కడ నుండి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ, మన గ్యాలరీలోకి సెండ్ అయ్యాక గ్యాలరీలో సేవ్ అయ్యాక అప్లోడ్ చేసుకుంటా అనుకుంటే గ్యాలరీలోకి సేవ్ చేసుకుందాం. ఫస్ట్ గ్యాలరీలోకి సేవ్ చేయండి. గ్యాలరీ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా రెండరింగ్ అయిపోతుంది, ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది చూడండి. ఈ వీడియో అనేది నాకు డైరెక్ట్గా ఏంటంటే గ్యాలరీలో స్టోర్ అయిపోతుంది. ఇలా ఏంటంటే మీరు ఎన్ని మినిట్స్ వీడియో ఉన్నా కానీ దాన్ని ఏంటంటే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై నౌ, జై హింద్.